हेलो अंडी वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारू अंदर बागुन्नारू अनुकुंटुन्नानू इवाला टाइटिल लो मीर चूसे उंटारू ओक हेल्थ बेनिफिट हेल्थ कि चाला मंची चेसे तिप्पतीगा एप्पुडैना विन्नारा पोनी एप्पुडैना चूसारा एप्पुडैना यूज चेसारा इनफैक्ट नाकु कूडा तेलियदु नाकु ఒక ఆంటీ చెప్పారు మా ఇంటి పక్కన సో అది ట్రై చేసి దాని బెనిఫిట్స్ చాలా బాగున్నాయి అని అనిపించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అసలు తిప్పతీగ అంటే ఏంటి కొంతమంది తిప్పతీగని అమృతవల్లి అని కూడా పిలుస్తారు అమృతవల్లి అన్న తిప్పతీగ అన్న ఒకటే అన్నమాట సో అందుకని మా ఇంటి వెనకే ఉంటుంది అది సో అందుకే అది బ్యాక్గ్రౌండ్లో పెట్టి వీడియో తీస్తున్నాను దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది చూద్దాము ఇదిగోండి చూడండి చూడటానికి దొండ చెట్టు ఎలా ఉంటుంది దాని ఆకులు అలానే ఉంటదన్నమాట షేప్ హార్ట్ షేప్ అండ్ ఆకులు డిఫరెంట్ లైక్ డిస్టెన్స్ కొంచెం డిస్టెన్స్ వస్తాయి ఒకసారి తుంచి టేస్ట్ చేస్తే చాలా చేదుగా ఉంటుంది ఆఫ్ కోర్స్ హెల్త్ కి మంచి అయినే అన్ని చేదుగానే ఉంటాయి కదా అలానే ఈ తిప్పతీగ కూడా దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మందికి తెలియదు ఇన్ జనరల్ ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా ఓకే దొండతీగ దొండకాయల చెట్టు ఇంకేదన్నానో అనుకుంటారు కానీ కాదు ఇది అమృతవల్లి అలియాస్ తిప్పతీగ అన్నమాట సో దీని బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాము సో తిప్పతీగ అండ్ అమృతవల్లి అమృతవల్లి అనే నేమ్ చాలా వెరైటీగా ఉంది ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా ఫర్ సపోజ్ ఇది ఉంది ఇది మొత్తం మనం పీకేసాము పీకేసినా కూడా దానికి చావు ఉండదన్నమాట లైక్ ఇంకా పుట్టుకు వస్తూనే ఉంటుంది లైక్ దానికి ఏమని చెప్పచ్చు సంజీవిని ఎలానో తాగితే మనం ఎలా బతుకుంటామో దానికి దాని గ్రోత్ అలా ఉంటుందన్నమాట ఎన్నిసార్లు పీకేసినా కానీ ఆ మొక్క చనిపోదన్నమాట అంట ఇన్ఫ్యాక్ట్ నాకు తెలి నేను డైరెక్ట్గా చూడలేదు కానీ ఎక్కువ యూస్ చేసే ఇందాక చెప్పాను కదా ఆంటీ వాళ్ళని ఆంటీ చెప్పారు సో పీకినప్పుడు పీకేసిన ఎన్నిసార్లు అది బతికి వస్తూనే ఉంటుంది అందుకని దాని నేమ్ అమృతవల్లి అని కూడా ఉంది ఇప్పుడు మనం దాని బెనిఫిట్స్ చూద్దాము పారాలసిస్ షుగర్ పేషెంట్స్ షుగర్ అంటే డయాబెటీస్ పేషెంట్స్కి చేదుగా ఉండేవి లైక్ కాకరకాయ వేపాకు ఇవన్నీ ఎంత మంచి చేస్తాయో అంతకు 10 times ఎక్కువ ఈ అమృతవల్లి మంచి చేస్తుంది అన్నమాట దీన్ని కషాయంగా చేసుకొని తాగితే చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ అండ్ డయాబెటీస్ పారాలసిస్ మిస్క్యారేజ్ ఇలా చాలా వాటికి యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ తిప్పతీగ ఆర్ అమృతవల్లి ఇప్పుడు ఆ కషాయం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఐ మీన్ చెప్తాను నేను 5 ఆకులు చాలు చాలా చేదుగా ఉంటుంది 5 కూడా ఎక్కువ అనిపిస్తే 3 తీసుకోండి 3 ఆకులు ఫ్రెష్వి కోసుకొని వాటర్ బాయిల్ అవ్వనిచ్చి రోలింగ్ బాయిల్ అవుతుంది కదా బబుల్స్ వస్తాయి కదా అలా బబుల్స్ వచ్చేసిన తర్వాత ఈ 3 ఆకులు ఆర్ 5 ఆకులు లైక్ మీ కెపాసిటీని బట్టి స్టార్టింగే 5 అంటే చేదెక్కువ ఉంటుంది తాగలేరు సో 3తో స్టార్ట్ చేయండి 3 వేసేసి బాగా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఆపేయండి స్టవ్ అలా వేడివేడిగా తాగొద్దు లూకు వామ్ కొంచెం గోరువెచ్చగా కానీ చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు అన్నమాట ఆ కషాయము ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తాగితే చాలా మంచిది తాగలేకపోతే ఈవినింగ్ భోంచేసే ఒక 1 అవర్ ముందు తాగినా చాలా మంచిది ఇన్ఫ్యాక్ట్ మీరు చేదు తాగగలిగిన వాళ్ళైతే 2 సార్లు తాగితే ఇంకా మంచిది కానీ మనం కషాయాలు అవన్నీ తాగలేము అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మన హెల్త్ కోసం అట్లీస్ట్ ఆ ట్రై చేయడం తప్పేం కాదు కదా ఆకులు ఐడెంటిఫై చేయడానికి ఇదేనండి హార్ట్ షేప్ ఆర్టిన్ షేప్లో ఉంటాయి చాలా పల్చగా ఉంటాయి చాలా పల్చగా ఉన్నా స్టిఫ్గా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట అండ్ తీగకి చాలా దూరంగా ఉంటాయి ఈ ఆకులు అది ఆ చెట్టు చూస్తే అది తిప్పతీగ అని మీరు కనిపెట్టచ్చు అండ్ ఇది ఒక తీగ జస్ట్ ఇలా తెంచుకొని మట్టిలో నాటేస్తే వెంటనే బతికిపోయిద్ది బతకదు అనుకోవడానికి లేదు ఫర్ సపోజ్ మీ దగ్గర ఆకులు లేవు ఫ్రెష్ ఆకులు మాకు దొరకట్లేదు
మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనో లేక మేము పెంచుకోలేము అని అనుకునే వాళ్ళు దాని పొడి చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రెష్ ఆకులు పిక్ చేసుకొని ఎండబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకోవడమే. వాటర్ లో లూక్ వార్మ్ వాటర్ లో కలిపేసుకొని తాగేయచ్చు. అలా పొడి కూడా చాలా యూస్ఫుల్ ఏ. కానీ దాన్ని వేయించి అలా చేయకుండా ఎండలో ఎండబెడితే దాని బెనిఫిట్స్ ఉంటాయి. అట్లా కాకుండా పొడి చేసుకోవడానికి డ్రై రోస్ట్ చేయడము అలా అయితే దాని బెనిఫిట్స్ తగ్గుతాయి, అంతే. అసలు ఉండకుండా అయితే ఉండవు. సో అదన్నమాట, మీరు తప్పకుండా ట్రై చేసి దాని బెనిఫిట్స్ పొందాము. లైక్ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, హెడ్ ఏక్ ఇలాంటివి కూడా తగ్గుతాయి. కానీ నేను తగ్గుతాయి కదా అని చెప్పాననేసి ఒకసారి యూజ్ చేసి ఏంటమ్మా ఏదో చెప్పావు కషాయం తగ్గలేదు అని కామెంట్స్లో పెడతారేమో. ఏదైనా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక అట్లీస్ట్ ఒక 1 మంత్ కంటిన్యూస్గా వాడి తగ్గలేదు అంటే అది ఓకే. కానీ 1 డే 2 డేస్ ఆర్ 1 వీక్లో ఏదైనా తగ్గదు. ఏదైనా మనం కొంచెం ఎక్కువగా ట్రై చేస్తేనే తగ్గుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి దాని బెనిఫిట్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ బాయ్ చెప్పేస్తున్నాను. ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో. తప్పకుండా తిప్పతీగ అలియాస్ అమృతవల్లిని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ గాయ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.